ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని దాదాపు ఖరారు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఒక మెగా ఈవెంట్ కూడా మెగా ఈవెంట్ అంటే భారీగా ఇప్పుడున్న కరోనా రూల్స్ నేపథ్యంలో భారీగా ఈవెంట్ అనేం కాదు కానీ ఆ పార్టీలో ఒక ఒక పెద్ద కార్యక్రమం అయితే జరగబోతోంది ఇది ఈ నెల ఇరవై ఏడవ తేదీన అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడబోతోంది అనేది అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందంట ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అని ఎందుకంటే ప్రస్తుతం కళా వెంకట్రావు గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు గతంలో ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం అయితే ఇద్దరూ బీసీలకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అలాగే కాకపోతే అక్కడ బీసీల నుంచి బీసీలకి ఇచ్చినట్టు ఉంటుంది వేరే వర్గం వాళ్ళకి ఇవ్వకుండా అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారట అలాగే ప్రస్తుతం ఆయన మొన్నటి వరకు జైల్లో ఉండొచ్చారు ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి దాదాపు డెబ్బై రోజుల పాటు జైల్లో ఉండి వచ్చినా సరే బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పల్లెత్తు కూడా లేదు దానికి సంబంధించి పెద్దగా విమర్శలు కూడా ఏమీ చేయలేదు ఒకప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నారో ఇప్పుడు అంత సైలెంట్గా ఉండిపోయారు అయితే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలోకి వచ్చిన తర్వాత నోరు విప్పే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు చర్చకు వస్తుంది అంశం ఎందుకంటే అధికార పక్షం మీద ఒకప్పుడు ఎంతైతే అగ్రెసివ్గా ఉన్నారో ఎటువంటి విమర్శలు చేశారు ఇప్పుడు అవన్నీ కూడా లేవు కంప్లీట్గా కూల్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు ఇదే నేపథ్యంలో ఆయన పార్టీలో ఉండరు అనే వార్తలు కూడా వినిపించినాయి బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీలోకి చేరిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతుంది అటువంటి నేపథ్యంలో ఒక ప్రధాన అంటే ఒక మెయిన్ వికెట్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు గారు ఆయన్ని చేజాచుకునే ఆలోచన ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు గారికి లేదు అని అందుకే ఇమీడియట్గా ఆయన్ని పార్టీ అధ్యక్ష పదవి గనుక ఆయన ఇస్తే ఆయన పార్టీలో ఉంచినట్లు అవుతుంది కాపాడుకున్నట్లు అవుతుంది అదే సమయంలో అగ్రెసివ్గా మళ్ళీ అధికార పార్టీ మీద అగ్రెసివ్గా వెళ్ళడానికి ఆయన బాగా ఉపయోగపడతారు పార్టీకి అనేది కూడా అదే తనని జైలుకు పంపిన జగన్ని టార్గెట్ చేయడం పూర్తిగా అసలు టార్గెట్ చేయాలనే ఆలోచనే అచ్చెన్నాయుడు గారికి లేదు అనేది సో ఇటువంటి టైంలో జగన్ గారి మీద విమర్శలు చేయాలంటే మొన్నటి వరకు ముందు వరుసలో ఉండేవారు అచ్చెన్నాయుడు గారు కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు సో ఇటువంటి టైంలో ఒకవేళ ఆయన పార్టీ మారిపోతే ఆ అవకాశం ఉన్న ఒక నాయకుడిని వదులుకున్నట్లు అవుతుంది ప్రతిపక్షం హోదాలో ఉండి అధికార పక్షం మీద పోరాటం చేసే ఒక వ్యక్తిని చేజార్చుకున్నట్లు అవుతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఇమీడియట్గా ఇది ఈ నిర్ణయం తీసుకున్నారంట పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చేందుకు మొత్తానికి ఒక రకంగా అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం పార్టీకి చంద్రబాబు గారికి దూరంగా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏదేమైనా అచ్చెన్నాయుడు గారి జైలుకు వెళ్ళడంతో చంద్రబాబు గారి వైఖరి మొత్తం ఆయనకు అర్థమైపోయినట్లు తెలుస్తుంది ఇతరుల కోసం తాము బలి కావడం ఎందుకు అని ఈ డిస్టెన్స్ కొనసాగిస్తున్నారు అని కూడా తెలుసుకున్నారంటే ఈ క్రమంలోనే అన్యాయం జరిగింది అనే భావన కలగకుండా చంద్రబాబు గారు ఈ అత్యున్నత పదవిని అచ్చెన్నాయుడు గారికి కట్టబెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మరి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అచ్చెన్నాయుడు గారిలో ఎటువంటి మార్పు వస్తుంది అనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను